కొడుతు దేవుని స్తుతిద్దాం. ఎన్ని శోధనలైనా ఎన్ని భయాలైనా మనకున్నప్పటికీ యేసులోనే మనకి విజయం అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి. మాత్రమే కాదు, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన మృతుడైన వాడు. చూడండి నాలుగవదిగా, ఆయన మరలా బ్రతికిన వాడు. చెప్పు సంగతులు ఏమనగా, ఒకవేళ మన దేవుడు ఆయన మరణించి తిరిగి లేచి ఉండకపోతే అసలు క్రైస్తవ్యం ఉండేది కాదు, యేసుక్రీస్తుని ఎవరు ఆరాధించేవారు కాదు. అందుకే లూకా 24:5 కూడా రాయబడి ఉంది కదా, సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? హీఈస్ నాట్ హియర్, హీఈస్ రిజన్. ఆయన సజీవుడై తిరిగి లేచిన వాడు, ఆయన ఇప్పుడు ఉన్నాడు. సంఘం ఈ విషయం మర్చిపోకూడదు. ఇప్పుడే కంగారు పడిపోయి అలజడికి గురైతే రానున్న దినాల్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు రెండోసారి మూడోసారి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇదే ప్రభుత్వం వస్తే పరిస్థితులు సంఘం ఎలా ఎదుర్కోవాలో చాలా కష్టం. సంఘంగా రానున్న దినాల్లో మరి ఆల్రెడీ నార్త్ ఇండియా నుంచి నెమ్మదిగా సౌత్ ఇండియాకి, ఇటువైపు దక్షిణానికి తెలంగాణ హైదరాబాద్ నుంచి ఇటు నెమ్మదిగా ఆంధ్రాకి వ్యాపిస్తున్న పరిస్థితుల్లో సంఘం, స్మరణ సంఘం వల్లే ధైర్యం తెచ్చుకోవాలి. స్మరణ సంఘం వల్లే దేవుని కోసం నిలబడటానికి ఇష్టపడాలి. ఒక విషయం మర్చిపోకూడదు, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన మన దేవుడు ఏంటంటే డైరెక్ట్గా వచ్చి అన్నీ నేను చేస్తానని చెప్పట్లా, ఆయన శ్రమించబడ్డాడు. అందుకే ఒక మాట రాయబడింది హెబ్రీయుల రాసిన పత్రిక 5:8 ఆయన శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడంట. శ్రమలు విశ్వాసిని విధేయత వైపు నడిపిస్తాయి, శ్రమలు విశ్వాసిని దేవునికి సమీపంగా చేస్తాయి. ఆది సంఘానికి ఇప్పుడు సంఘానికి ఉన్న తేడా అదే. ఆది సంఘము చాలా శ్రమల గుండా వెళ్ళింది, అనేక ఇబ్బందుల గుండా వెళ్ళింది. వారు తరిమివేయబడ్డారు, స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు, పౌలుని అనేక హింసలు పెట్టారు. చాలా శ్రమల గుండా వెళ్ళాడు పౌలు, సంఘాన్ని స్థాపించడానికి ఇబ్బందులు పడ్డాడు. నేటి సంఘం, నేటి విశ్వాసులు శ్రమలు కోరుకోవట్ల, శ్రమలు ఇష్టపట్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మన చర్చికి ఎవరన్నా వచ్చారనుకోండి, కొత్తగా చాలా క్యాన్సర్ వ్యాధితో చాలా బాధపడుతూ వచ్చాడు,
ఆ వ్యక్తి ఏం కోరుకుంటాడు? నీకు తగ్గిపోద్దు బాబు, యేసు ప్రభు ప్రార్థన చేసుకొని నీకు తగ్గిపోద్ది, నీకు ఇంకెప్పుడు రాదు అని చెప్పామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సండే కూడా మన చర్చికి వస్తాడు. అలా కాకుండా ఇలా చెప్పామనుకోండి, బాబు నీకు తగ్గితే తగ్గుద్ది, తగ్గుద్దని మేము చెప్పలేం, తగ్గితే తగ్గుద్ది, తగ్గకపోయినా పర్లా, నువ్వు యేసు ప్రభువుని ఆరాధించు అంటే ఆ వ్యక్తి వస్తాడా? నెక్స్ట్ వీక్ మళ్ళీ రాడు. ఈ రోజుల్లో విశ్వాసులు ఏంటంటే అంతా జరిగిపోద్ది, అంతా అయిపోతుంది, బాగుంటుంది అంటే చాలా వినసొంపుగా ఉంటుంది, చాలా ఇష్టపడతారు. అంతేగాని నీకు తగ్గదు, తగ్గితే తగ్గుద్ది, లేకపోతే ఇది ఒక ముళ్ళు, ఇది ఒక పరీక్ష అంటే ఆ వ్యక్తి దేవుని దగ్గర రావడానికి కూడా జంకుతాడు, కలవరపడతాడు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, స్మరణ అనే సంఘం ద్వారా మనం కూడా బలపరచబడాలి. మన దేవుడు మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన మృతుడైన వాడు, ఆయన మరలా బ్రతికినవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ఆయన ఉన్నాడు. ఈ పరిస్థితులే కంగారు పడితే మరి రానున్న దినాల్లో భౌతిక దాడులు జరగచ్చు, పర్సిక్యూషన్ జరగచ్చు, క్రీస్తు కోసం జీవించడం కష్టమవ్వచ్చు, మన చేతుల్లో బైబిల్ ఉండటం కష్టమవ్వచ్చు, పబ్లిక్గా కలిసి వర్షిప్ చేయటం, ఆరాధించడం కష్టమవ్వచ్చు, ప్రభువు వల్ల తీసుకోవడం కష్టమవ్వచ్చు, ఆన్లైన్ సర్వీసులు కూడా కష్టమవ్వచ్చు రానున్న దినాల్లో. కానీ ఎక్కడ ఉన్నప్పటికీ విశ్వాసులమైన మనము సంఘంగా, స్మరణ సంఘం వల్లే దేవుని కోసం మనం ముందుకు వెళ్ళాలి. చూడండి, ప్రకటన గ్రంథము 2:9 నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. చాలా స్పష్టంగా స్మరణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఐ నో యువర్ సఫరింగ్, ఐ నో యువర్ పావర్టీ. స్మరణ సంఘంలోని విశ్వాసులు కలవరపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ శ్రమ నాకు తెలుసు, నువ్వు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు, ఆ రోమా చక్రవర్తులు ఎలా మిమ్మల్ని హింసిస్తున్నారో నాకు తెలుసు, నేను ఎరుగుదును, ఐ నో ఇట్. చాలాసార్లు ఒక విషయం మర్చిపోతాం మనం, శ్రమల గుండా వెళ్ళేటప్పుడు, బాధలు, ఇబ్బందులు, దుఃఖము, వేదన గుండా వెళ్ళేటప్పుడు దేవుడు చూస్తున్నాడా? అసలు నాకు ఇన్ని సమస్యలు ఉంటే దేవుడు పట్టించుకోడేంటి? దేవుడు అన్నవాడు ఉంటే ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? మన దేవుడు హీస్ ఆమ్నిషియంట్ గాడ్, ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు. మన తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు అని 139వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఆయన సమస్తం ఎరిగినవాడు. 31వ కీర్తనలో 7వ వచనంలో నీ బాధను ఆయన దృష్టించి ఉన్నాడు అంటున్నాడు, నీ ప్రాణ బాధలను కనిపెట్టుచున్నానంటున్నాడు. విశ్వాసులు అన్నీ ఉన్నప్పుడు కాదు, సమస్యల్లో శ్రమల్లోనే దేవుని కోసం నిలబడాలి. అన్నీ ఉన్నప్పుడు సామాన్యులు, లోకస్తులు కూడా అబ్బా మంచిది, చాలా బాగుందంటారు. కానీ సమస్యలు, సమస్యల వలయంలో, సమస్యల సుడిగుండంలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, చిత్రహింసలు గురి చేస్తున్న ఈ పరిస్థితుల్లో, నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కోసం స్మరణ అనే సంఘంలాగా మనం నిలబడాలి. అందుకని అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును. కొన్నిసార్లు దేవుణ్ణి తెలుసుకోవడం, చాలామంది అన్యులు మరి అంటారు, చూడు మీ దేవుణ్ణి తెలుసుకున్నా మీకేం జరిగిందో. చాలాసార్లు నేను వెళ్తూ ఉంటాను అనేక సంఘాలకి, కొంతమంది విశ్వాసులు బాధపడుతూ ఈ మాటలు చెప్తూ ఉంటారు, అయ్యా మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఇదివరకు విగ్రహారాధన చేసాం, యేసు ప్రభుని నమ్ముకుంటే మమ్మల్ని చాలా మాటలు అంటున్నారు, యేసు ప్రభుని నమ్ముకున్నావు చూడు ఎలా జరిగిందో, దేవుడు గొప్పడు అన్నావు చూడు ఎలా జరిగిందో, అనేక సూటిపోటి మాటలతో మమ్మల్ని గాయపరుస్తున్నారు. అయినప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. యూ మే లాస్ట్ ఫిజికల్ ప్రాస్పెరిటీ, బట్ యు గెయిన్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. ఎప్పుడు మనం ఫిజికల్ ప్రాస్పెరిటీ గురించే మనం ఆలోచిస్తున్నాం, మనం స్పిరిచువల్గా, ఆత్మీయంగా దేవునికి సమీపస్తులం అవటానికి. అందుకని ఇక్కడ ఒక మాట అంటున్నాడు, చాలా అద్భుతంగా ఇచ్చాడు చూడండి, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఒక పక్కన దరిద్రత నేను ఎరుగుదును అంటున్నాడు, ఇంకో పక్కన ధనవంతుడివే అంటున్నాడు. యు ఆర్ పూర్ అంటున్నాడు అండ్ యు ఆర్ రిచ్ అంటున్నాడు. చూడండి, ఆక్సిమోరాన్ అంటారు ఇంగ్లీష్లో, రెండు కలవు. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు శారీరకంగా, ఈ లోకపరంగా దరిద్రుడు కావచ్చు. ఎందుకంటే అదినాన రోమా చక్రవర్తులు వారిని చిత్రహింసలు పెడుతున్నారు, అనేక ఇబ్బందులు గుండా తీసుకువెళ్తున్నారు. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటున్నారో వారిని కొడుతున్నారు, వారిని హింసిస్తున్నారు, వారిని సింహాల బోన్లో పడేస్తున్నారు, అనేక సమస్యలు గుండా వారిని, ఇబ్బందులు గుండా వారిని తీసుకెళ్తున్నారు. ఈ లోకపరంగా నువ్వు దరిద్రుడివే, కానీ అయినను నీవు ధనవంతుడివే. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకపరంగా దరిద్రులుగా మనం చూడొచ్చు, ఈ లోకపరంగా ఎందుకు పనికిరాని వారంగా చూడొచ్చు, ఈ లోకపరంగా ఆ యేసు ప్రభు నమ్ముకున్నారు వాళ్ళందరూ అని అవమానించవచ్చు.
అయినను నీవు ధనవంతుడవే. సంఘం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రానున్న దినాల్లో అవమానం ఇంకా ఎక్కువ అవుతాయి, నిందలు ఎక్కువ అవుతాయి, రాళ్ళేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, సంఘాన్ని బాధ పెట్టేవారు ఎక్కువ ఉంటారు, సంఘాన్ని తోలనాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ స్మరణ సంఘం అనేక హింసలు గుండా వెళ్ళినప్పటికీ దేవుని కోసం నమ్మకంగా నిలబడింది. చూడండి, యాకోబు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2:5 ఒక మాట రాయబడింది, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఈ లోక విషయంలో దరిద్రులం కావచ్చు, కానీ విశ్వాసమందు మనం భాగ్యవంతులం. చాలాసార్లు నేను కూడా ఇలాంటిది నేను ఫేస్ చేస్తూ ఉంటాను. చాలామంది మా ఫ్రెండ్స్, చాలామంది మరి గవర్నమెంట్ జాబ్స్, అలాగే మంచి మంచి పొజిషన్స్లో లెక్చరర్స్గా, మరి ప్రొఫెసర్స్గా చాలామంది ఉన్నారు. అందరూ అంటారు, ఇవేంటయ్యా నువ్వు గోల్డ్ మెడలిస్ట్వి, నువ్వు క్లాసులో టాపర్వి, చక్కగా మంచి ర్యాంక్ నీకు వచ్చింది, మంచి జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, దేవుని సేవ అని ఊళ్ళన్నీ తిరుగుతున్నావు, దేవుడు అని చెప్తున్నావు అని కొంతమంది చాలా తక్కువగా చులకనగా మాట్లాడటం చాలాసార్లు నేను విన్నాను ఇండైరెక్ట్గా. కానీ ఈ లోక విషయంలో దరిద్రులం కావచ్చు, కానీ విశ్వాసమందు మనం భాగ్యవంతులం. ఈ లోకంలో మీ బంధువులు, మీ తోటివారు సూటిపోటి మాటలు అనొచ్చు, కానీ అందుకే నేను అంటున్నాడు స్మరణ అనే సంఘముతో, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను ధనవంతుడివే. ఈ లోకపరంగా నువ్వు దరిద్రుడు కావచ్చు, కానీ కొన్నిసార్లు చూస్తాం యేసు ప్రభువుని వెంబడించే తరుణంలో అన్నీ కోల్పోతాం మనం. నిజమైన క్రైస్తవ్యం అదే, యేసు ప్రభు కోసం జీవించడం కొన్నిసార్లు సవాళ్ళు. యేసు ప్రభు గురించి జీవించాలంటే నీ సర్టిఫికేట్లో మార్చుకోవాలి కొన్నిసార్లు. చాలామంది చూస్తాం సర్టిఫికేట్లో ఒకటి, అలాగే చర్చిలో ఒక పేరు, ఆ జాబ్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు. నిజమైన క్రైస్తవుడు అన్ని చోట్ల ఒకే రీతిగా ఉంటాడు. అవసరమైతే ఈ లోకపరంగా దరిద్రత ఉండొచ్చు, కానీ యేసు క్రీస్తు వారి దృష్టిలో విశ్వాసమందు మనం భాగ్యవంతులము, మనం ధనవంతులం. సంఘమా ఆ విషయం మర్చిపోదని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. లూకా సువార్త 12:21, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే యుండునని చెప్పాను. ఇక్కడ ఉపమానాన్ని చెప్తున్నాడు. మనందరికీ తెలుసు ఈ ధనవంతుడు అన్నీ సంపాదించుకున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నాను. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే యుండునని చెప్పాను. మనం సమకూర్చుకోవాల్సింది ఆత్మీయ ఆ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. దేవునిలో ఎదగాలి, దేవునిలో బలపడాలి, సంఘంగా ముందుకు వెళ్ళాలి. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం నిలబడితే దేవుడు ఆయన ఏ రీతిగా మనల్ని దీవిస్తాడో, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ గురించి అనేక విషయాలు మనం చూడబోతున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఎన్ని శ్రమల గుండా ఆది సంఘం వెళ్ళిందంటే, ముఖ్యంగా స్మరణలోని సంఘం చూస్తే ఆ స్మరణ సంఘ పాస్టర్ గారు, ఆ స్మరణ సంఘ అధ్యక్షుడు, లేతే బిషప్ అంటారు, లేతే ఎల్డర్ అంటారు, ఎవరో తెలుసా? పాలికార్ప్. పాలికార్ప్ వయస్సు 86 సంవత్సరాలు. నిజంగా జరిగిన సంఘటన ఇది. స్మరణ సంఘాన్ని పర్యవేక్షిస్తున్న వ్యక్తి పాలికార్ప్. సంఘ చరిత్ర చూసినట్లయితే ఆయన వయసు 86 సంవత్సరాలు. 86 సంవత్సరాల పాలికార్ప్కి ఒక సవాల్ ఎదురైంది. స్మరణలో ఆ రోమా చక్రవర్తి ఈ పాలికార్ప్ గారిని అడిగారంట, అయ్యా నువ్వు యేసు ప్రభునే వెంబడిస్తావా, ఈ సంఘమే చూస్తావా, లేకపోతే నన్ను ఆరాధిస్తావా? పాలికార్ప్ గారు, 86 సంవత్సరాల వయసు ఉన్న పాలికార్ప్ గారు ఏమన్నారు తెలుసా? 86 సంవత్సరాలు నన్ను రక్షించి, నన్ను కాపాడి, నన్ను నడిపిస్తూ ఎన్నడూ అన్యాయం చేయని నా దేవుని కోసమే నేను జీవిస్తానని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా జరిగిన సంఘటన, స్మరణ సంఘం ఎదుర్కొంటున్న పరిస్థితులు మనకు తెలియాలి. ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? స్మరణ అనే సంఘంలో ఈ పాలికార్ప్ గారిని తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళి ఒక గ్రౌండ్లోకి తీసుకెళ్లారు. గ్రౌండ్లో పొలలు పెట్టారు. పొలలు పెట్టి పైన పెద్ద డేక్షా పెట్టారు, పెద్దది. దాంట్లో కొంచెం నూనె వేశారంట. నూనె వేసి మనం ఎలాగైతే ఆమ్లెట్ కానీ చపాతీ కానీ వేసినప్పుడు కొంచెం నూనె వేస్తామో, అది బాగా కాలిన తర్వాత నూనె పోసి ఆ వేడి 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 నూనెలో పాలికార్ప్ గారిని వేశారంట.
వేసిన తర్వాత ఆయన హాహాకారాలు, ఆయన క్రీస్తుని వేడుకుంటూ ఆయన చేస్తున్న సమయంలో మళ్ళీ అడిగారంట, ఇప్పుడైనా నీకు అవకాశం ఇస్తున్నాం, ఇప్పుడైనా నువ్వు మార్చుకుంటే నేను బయటికి తీస్తామని చెప్పినప్పుడు పాలికార్ప్ గారు ఒక మాట అన్నారు, నేను చనిపోయినా క్రీస్తు కొరకే నేను చనిపోతాను, ఈ శ్రమలో కూడా నేను క్రీస్తు కోసమే జీవిస్తాను అన్నప్పుడు చివరికి పాలికార్ప్ గారు హతసాక్షిగా ఆ కాలుతున్న సలసల మసులుతున్న నూనెలో ఏసైకి తన ప్రాణాన్ని అర్పించి ఏసై దగ్గరికి వెళ్ళారు. హీ వాజ్ ఎ మార్టైర్ ఫర్ క్రైస్ట్, హతసాక్షిగా క్రీస్తు కొరకు చనిపోయారు. ఏరండి ఈరోజు సంఘంలో, సంఘాలలో, సార్వత్రిక సంఘంలో, స్థానిక సంఘాలలో హతసాక్షులు అయిపోవడానికి సిద్ధమైన దేవుని బిడ్డలేరి, విశ్వాసులేరి? ఏమి అవ్వకూడదు, ఏం కష్టాలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, అంత బాగుండాలి, ఏసీల్లో కూర్చోవాలి, ఇది నలగకూడదు, చక్కగా రావాలి, కూర్చోవాలి, వెళ్ళిపోవాలి, ఆత్మీయ జీవితం బాగుండాలి. ఇది కాదు, స్మరణాన్ని సంఘం సవాళ్ళు గుండా వెళ్ళింది, ఇబ్బందులు గుండా వెళ్ళింది, శ్రమలు గుండా వెళ్ళింది. దేవుడు మన సంఘాలని, మనల్ని కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పటికే చాలామంది అర్థమవుతుంది ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో, కలిసి ఆరాధించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. రానున్న దినాల్లో ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయి, ఇబ్బందులు ఎక్కువైపోతాయి. బైబిల్ మన చేతిలో ఉండదు, బైబిల్ని కాల్చివేయచ్చు. మనం నేర్చుకున్న ఈ వాక్యము మనల్ని బ్రతికేస్తుంది. దేవుని కోసం సిద్ధపడాలి ఎన్ని శ్రమలైనా. అందుకే అంటున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. పాలికార్ప్ గారు, స్మరణ సంఘాన్ని పర్యవేక్షిస్తున్న సంఘాధ్యక్షుడు ఎల్డర్ అయిన పాలికార్ప్ గారు ఆ రీతిగా సజీవ దహనం అయిపోయారు, హతసాక్షిగా క్రీస్తుకు తన ప్రాణాన్ని సమర్పించారు. మన ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కంగారు పడుతున్నామా? శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతున్నామా? సంఘం శ్రమల్లోనే దేవుని కోసం నిలబడాలి. సంఘం స్మరణ సంఘం నుంచి నేర్చుకోవాలి. రానున్న దినాల్లో ఎంత పర్సిక్యూషన్ వచ్చినా, ఎంత భౌతిక దాడులు ఎదురైనప్పటికీ సంఘం, స్మరణ సంఘం వలె దేవుని కోసం నిలబడాలి. అందుకని అంటాడు ఇక్కడ చూడండి, 9వ వచనంలో చూడండి, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. కేవలం శ్రమ మాత్రమే కాదు, ఒక పక్కన దూషణ కూడా అంట. ఎంత కొంచెం చరిత్ర మనం తెలిస్తే ఆశ్చర్యపోతాం. బయట వారు ఎవరు కాదంట, యూదులే వెళ్ళి రోమా చక్రవర్తికి చాడీలు చెప్పేవాళ్ళంట. అయ్యా అయ్యా, అక్కడ కొంతమంది స్మరణ సంఘంలో, ఆ స్మరణలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు మన ఊర్లో, వీళ్ళు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు, నువ్వు కట్టిన మందిరానికి, నువ్వు కట్టిన నీ గుడికి ఎవరు వచ్చి ఆరాధించట్లేదు అని వెళ్ళి తాడీలు చెప్పేవాళ్ళంట యూదులు క్రైస్తవుల మీద. వారు యూదులు వెళ్ళి చెప్పినప్పుడు రోమా చక్రవర్తికి కోపం వచ్చేది, అప్పుడు యూదులు పైశాచిక ఆనందాన్ని పొందుకునేవాళ్ళంట. ఇక్కడ అంటున్నాడు, అందుకని అంటున్నాడు, అది ఇక్కడ అంటున్న మాట, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. యూదులే సొంత ప్రజలే ఆ నమ్ముకున్న వారిని ఉద్దేశించి వెళ్ళి చాడీలు చెప్పడం మనం చూస్తాం. సాతాను సమాజం, ఇంగ్లీష్లో అన్నాడు ఏ సినగాగ్ ఆఫ్ సాటన్, సాటన్ సినగాగ్, దేవుని సమాజ మందిరంగా ఉండాల్సిన ఈ యూదులు సాతాను సమాజంగా తయారైపోయారు. అందుకనే రోమా 2:24లో మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనులలో దూషింపబడుతుంది. ఈ యూదులు క్రీస్తుని నమ్ముకోకుండా ఈ యూదులు వెళ్ళి ఆ రోమా చక్రవర్తికి వీరి గురించి చాడీలు చెప్పడం మనం చూస్తాం. కనుక ఈ చివరి దినాల్లో స్మరణ సంఘం నుంచి మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలో, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుచేత 10 మందిలో ఆరడిపడితిరి, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. విశ్వాసులారా, మీ ధైర్యము విడిచిపెట్టద్దు. రానున్న దినాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నిజమైన విశ్వాసి శ్రమల్లో, నిజమైన సంఘము శ్రమల్లో దేవుని కోసం నిలబడుతుంది. నన్ను వెంబడించేవాడు నా సిలువను ఎత్తుకొని వెంబడించాలని యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మనం ఆయన సిలువను ఎత్తుకొని సంఘంగా మనం ముందుకు వెళ్ళాలి, విశ్వాసులంగా. ఇక్కడ చూడండి, అదే 9వ వచనంలో చివరిలో చూడండి, ప్రకటన 2వ అధ్యాయం 9వ వచనము చివరి భాగం, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇంకా శ్రమలు అవ్వలేదంట,
ఇప్పటికే చాలా శ్రమలు గుండా వారు వెళ్తున్నారు. నీ శ్రమను నేను ఎరుగుదును అంటున్నాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు. ఇంకా శ్రమలు అయిపోయినాయి అనుకుంటున్నాం మనం. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. సంఘం పొందబోయే శ్రమలకు భయపడకూడదు. స్మరణ అనే సంఘమా, నా మీ పరిస్థితులన్నీ నాకు తెలుసు. పాలికార్ప్ హతసాక్షి అయిన పరిస్థితి నాకు తెలుసు. మీరు ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నారో నాకు తెలుసు. రోమా చక్రవర్తి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో నాకు తెలుసు. మీరు పొందబో శ్రమలకు కూడా భయపడకము. సంఘం అన్నిటికీ సిద్ధమై ఉండాలి. సంఘం కేవలం మనం ఆత్మీయంగా బలపడటం మాత్రమే కాదు, సంఘంగా సవాళ్ళు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన కోసం నిలబడటానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ వారు ఎంతగా చూడండి, పదవచనం చూద్దాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. సేటన్ లేకపోతే సాతాను గారి టార్గెట్ ఎప్పుడు ఏంటంటే అవిశ్వాసులు కాదు, లోకస్తులు కాదు, విశ్వాసులే. విశ్వాసులు ఎప్పుడు ట్రాప్, గాలం, ఎర్రవేస్తూ ఉంటాడు. ఎలా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలామంది దినాన అమెరికా దేశంలో కూడా చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు ఇప్పుడు క్రైస్తవ్యం నుంచి వెళ్ళిపోయి హిందూ గుళ్ళలో హిందూ దేవుళ్ళని ఆరాధించడం మనం చూస్తున్నాం, లేకపోతే అన్య దేవుళ్ళని ఆరాధించడం మనం చూస్తున్నాం. భయంకరమైన పరిస్థితులు, బ్యాక్ స్లైడ్ అవసరం మాత్రమే కాదు, పూర్తిగా దేవునికి దూరంగా వెళ్ళిపోవటం. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అపవాది మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, నీవు పొందబో శ్రమలకు భయపడద్దు. అంత మాత్రమే కాదు, అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు అంటున్నాడు. చూడండి, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. 10 దినములు అంటే లిటరల్గా 10 దినములు అని కాదు, యూదులకు 10 దినములు అంటే షార్ట్ పీరియడ్, కొంతకాలం. కొంతకాలమే, సఫరింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టెంపరరీ. కొంతకాలమే, యుగ యుగాలు నిత్యము, ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనకుంది. వి హ్యావ్ ఎ గ్రేట్ హోప్. అందుకని ఒక భక్తుడు ఒక పాట రాశాడు, అద్భుతమైన ఇంగ్లీష్ హిమ్, వెన్ వీ ఆల్ గెట్ టు హెవెన్ వాట్ ఏ డే ఆఫ్ రిజాయిసింగ్ దట్ విల్ బీ. అందుకే నప్పొస్తున్న పౌలు రోమా 8:18 అంటాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. ఈ చిన్న చిన్న శ్రమలను చూసే మనం చాలా కలవరపడిపోతున్నాం. మన ఎదుట ప్రత్యక్షం కాబో మహిమ, ఆ తేజస్సు, యుగ యుగాలు దేవునితో మనం గడపటం, ఆ సహవాసము, ఆ ఆరాధన, ఆ దేవునితో యుగ యుగాలు మనం జీవించబోతున్నాం. దానితో పోలిస్తే, కంపేర్ చేస్తే ఈ శ్రమలు ఎన్నతగినవి కావనే విషయాన్ని విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవాలి. వీ హ్యావ్ ఎ గ్లోరియస్ ఫ్యూచర్ అహెడ్. ఇప్పుడు నమ్మకంగా మీరు జీవించాలి అని స్మరణ సంఘాన్ని బలపరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, 10 దినములు శ్రమ కలుగును. ఇట్స్ ఏ షార్ట్ పీరియడ్, షార్ట్ పీరియడ్, కొన్ని దినములు. 10 దినములు అంటే ఇక్కడ షార్ట్ పీరియడ్ అంత మాత్రమే కాదు అంటున్నాడు, శ్రమ కలుగుతుంది అంటున్నాడు. మరణము వరకు నమ్మకముగా ఉండము. మరణం వరకు అంటే కింద ఫుట్ నోట్లు ఇచ్చాడు చూడండి, ప్రాణాపాయము వచ్చినను. కొంతమంది విశ్వాసులకు ఇది నచ్చకపోవచ్చు, బైబిలే చెప్తుంది ప్రాణాపాయం వస్తుంది. మరణం వరకు కూడా మీరు నమ్మకంగా ఉండండి. ఎంత ప్రమాదం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు నమ్మకంగా జీవించండి. చాలామంది విశ్వాసుల జీవితాల్లో మనం చూస్తాం, రక్షణ పొందిన 5-10 సంవత్సరాలు చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. రాను రాను పూర్తిగా దేవునికి దూరంగా వెళ్ళిపోతారు, ఆత్మీయంగా ట్రాక్ తప్పుతారు, బ్యాక్ స్లైడ్ అవుతారు, వెనక్కి జారిపోతుంటారు, పాపంలో పడిపోతారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. అంటున్నాడు, విశ్వాస జీవితం ఈజ్ నాట్ ఎ షార్ట్ పీరియడ్ బట్ ఎవర్ లాస్టింగ్. ఆయన్ని చేరుకునే వరకు, ఆయన్ని మరి ఆయన రాకడ వరకు, ఆయన చేరుకునే వరకు మనం ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా ఈ యొక్క పరుగు పందాన్ని, ఆత్మీయ పరుగు పందాన్ని మనం కొనసాగించాలి. అంటున్నాడు, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. 4 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది, యేసయ్య నామాలు మనం చూసాం. మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన మృతుడు, ఆయన మరలా బ్రతికినవాడు. 2వది మనం చూసాం, ప్రశంస మనం చూసాం. సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు, నీ శ్రమ నేను ఎరుగుదును, దరిద్రతలో కూడా నువ్వు చక్కగా జీవిస్తున్నావు అని సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు. 3వది ప్రోత్సాహం, ప్రోత్సహిస్తున్నాడు సంఘానికి. కమెండేషన్, అదేంటంటే నీ యొక్క పొందబోయే శ్రమలకు కూడా నువ్వు భయపడద్దు అని సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 4వది మనం చూస్తున్నాం, వాగ్దానం, ప్రామిస్. నేను నమ్మకంగా నువ్వు జీవిస్తే నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పి సంఘానికి దేవుడు ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. కనుక ప్రియ సంఘమ, స్మరణ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అనేకమైన విషయాలు. స్మరణ సంఘం ఎన్ని హింసలు గుండా వెళ్ళినప్పటికీ నమ్మకంగా దేవుని కోసం జీవించింది.
ఆ దినానంట ఒక మరి బైబిల్ పండితులు లేకపోతే ఒక ఆయన అన్నారు, 40 మందిని అంట ఒక చక్రవర్తి 40 మందిని హింసించండి అన్నాడంట. 40 మంది క్రైస్తవులు క్రీస్తుని ఆరాధిస్తున్న వారిని హింసించండి అని చెప్పాడంట. ఆ 40 మందిని ఎంత హింస పెట్టారంటే ఐస్ బ్లాక్స్ లేకపోతే ఐస్ మొత్తం ఐస్ పడే ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయారంట. బాగా మైనస్ డిగ్రీల్లోకి తీసుకువెళ్ళిపోయి వారిని అక్కడ నిల్చోబెట్టారంట. అక్కడ ఐస్ మంచు పడుతూ ఉంది, మంచు వర్షం పడుతూ ఉంది, వారంతా ఆ చలికి వణికిపోతూ ఉన్నారు. వాళ్ళతో ఒక మాట చెప్పారంట, మీరు యేసు ప్రభుని వెంబడిస్తా అన్నారు కదా, చూడండి ఇది మీకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైనా మీరు చెప్పండి మిమ్మల్ని వేడి ప్రాంతంలో తీసుకువెళ్తామంటే, వాళ్ళందరూ ఒకే కోరస్ పాడారంట, వీ లివ్ ఫర్ జీసస్, యేసు కోసమే మేము జీవిస్తాం, యేసు కోసమే మేము జీవిస్తామని వాళ్ళందరూ ఒకే కోరస్గా పాడారంట. చివరికి ఒక వ్యక్తి మరి అనుకున్నాడు ఇక నా వల్ల కాదని చెప్పి నెమ్మదిగా వేడి ప్రాంతానికి వెళ్ళటానికి ఒప్పుకున్నాడంట. 39 మంది అక్కడ ఉన్నారు, ఈ ఒక వ్యక్తి వెళ్తున్నాడు. వెళ్తూనే ఆ దారిలోనే కొప్పు కూలిపోయి అక్కడే చనిపోయాడు. ఆయన వెళ్ళిపోవడానికి తప్పుకోవడానికి ఇష్టపడ్డాడు, వేడి ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, యేసు ప్రభుని ఆరాధించడానికి మరి అంగీకరించకుండా పక్కకు తప్పుకున్నాడు. ఆయన వెళ్తూనే కొప్పు కూలిపోయాడు. మిగతా 39 మంది ఉన్నారు. ఆ రోమా సైనికుడు చూస్తున్నాడు వాళ్ళని. ఆ 39 మంది ఎంతసేపు అయినా అలాగే ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడలేదు. ఈ రోమా సైనికుడు ఏం చేశాడు తెలుసా, నేను కూడా వస్తున్నాను, 39+1 ఐ విల్ జాయిన్ యూ అని చెప్పి ఈ రోమా సైనికుడు కూడా వెళ్ళిపోయి యేసు ప్రభుని ఆరాధించడం ప్రారంభించాడు. వీ లివ్ ఫర్ జీసస్, ఆయన కోసం జీవిస్తామని చెప్పి ఈ 40 మంది అట్లాగే హతసాక్షులుగా చనిపోవటం మనం చూడగలము. ఆ దినాన విశ్వాసులు చనిపోవటానికి తెగించారు, శ్రమల గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డారు. సంఘం శ్రమల గుండా వెళ్ళటానికి ఇష్టపడింది, సంఘం శ్రమలను ఎదుర్కొంది, సవాళ్లను ఎదుర్కొంది. మనం ఈ రోజుల్లో పడుతున్న శ్రమలు అసలు శ్రమలే కాదు. ఆది సంఘం అలాగే స్మరణలో ఉన్న సంఘం అనేక హింసలు, సలసల మసులుతున్న నూనెలో, అలాగే సింహాల బోనులో, అలాగే పై చర్మం తీసివేసి చిత్రహింసలు పెట్టేవాళ్ళు, నానా విధాలుగా వారిని కొట్టేవాళ్ళు, బాధ పెట్టారు, గాయపెట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా పాలికార్ప్ జీవితం మనం చూసాము. అనేక మంది బైబిల్ పండితులు, అధినాన స్మరణ సంఘ అధ్యక్షుడు పాలికార్ప్, అలాగే అధినాన విశ్వాసులు కూడా శ్రమల్లో దేవుని కోసం జీవించారు. ప్రియ సంఘమా, ముగించబోయే ముందు రానున్న దినాల్లో సంఘం స్మరణ సంఘం వలె శ్రమల్లో దేవుని కోసం నిలబడాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. సంఘం చివరి వరకు కూడా నమ్మకంగా ఉండాలి. చూడండి హెబ్రీ రాసిన పత్రిక 12:11 మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును గాని సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. ప్రస్తుతమందు కలిగే ఈ శిక్ష ఇదొక అభ్యాసము, దీంట్లో మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇది సంతోషంగా మనం కనబడదు కానీ విశ్వాసంగా దేవుని కోసం ఏ పరిస్థితుల్లో అయినా ఆయన కోసం సవాలుగా ఆయన కోసం నిలబడటానికి మనం ఇష్టపడాలి. అప్పుడు సంఘంగా దేవుని కోసం స్మరణ సంఘం వలె మనం దేవుని కోసం నిలబడే సంఘంగా మనం ఉంటాం. కనుక సంఘం రానున్న దినాల్లో మరి పరిస్థితుల్లో శ్రమలు ఇబ్బందులు ఎన్ని వచ్చినప్పటికీ మన విశ్వాస యాత్ర చివరి వరకు నమ్మకంగా మరి కొనసాగించాలండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇవ్వాలని, మన సంఘాన్ని బలపరచాలని. కనుక సంఘంగా మనం కలవరపడకూడదు. అందుకనే 1 కొరింథీ 10:13 ఒక మాట రాయబడింది, మనం ఎంతైతే తట్టుకోగలమో అంతే శ్రమలను పంపిస్తాడు. హీ విల్ నాట్ అలౌ బియాండ్ వాట్ వీ కెన్. మనం ఎంతైతే మన ఎబిలిటీ ఏంటో ఆయనకి తెలుసు. కనుక ఈ పరిస్థితుల్లో సంఘం ధైర్యం తెచ్చుకోవాలి, సంఘం దేవుని కోసం నిలబడాలి, సంఘం ముందుకు వెళ్ళాలి. స్మరణ సంఘాన్ని చూసి మనం బలం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం. ఎన్ని శ్రమలు వచ్చినా మన దేవుని కోసం నమ్మకంగా నిలబడదాం. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663.